కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కేపీహెచ్పి రోడ్ నెంబర్ 1లో 1.80 లక్షల రూపాయలతో నిర్మించిన పార్క్ మరియు వాకింగ్ ట్రాక్ షటిల్ కోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దిశానిర్దేశంతో తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్లో 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికీ కూకట్పల్లి నియోజకవర్గంలో అనేక నూతన పార్కులు, ప్రత్యేక మహిళా పార్కులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మమత, కార్పొరేటర్ మందారి శ్రీనివాసరావు, డివిజన్ అధ్యక్షులు మందలపు సాయిబాబు చౌదరి, ఇన్ఛార్జ్ అడుసుమెల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంతే, కొంచెం పైగా చెప్పండి. యాక్చువల్గా ఇది ఒక 5 ఎకరాల ల్యాండ్. ఇది గతంలో ఎన్నో డంపింగ్ యార్డ్ ఉండేది. దాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటీఆర్ గారి నాయకత్వంలో దీన్ని పరిశీలించి, ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, చిన్నపిల్లలు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఒక క్రికెట్ పికిక్ బాల్ అనేది ఇప్పుడే మేడని చెప్పినట్టు మన ఇండియాలోనే తెలంగాణలో ఫస్ట్. ఇది కూడా నేను ఫస్ట్ టైం దీన్ని శాంక్షన్ చేసినప్పుడు అసలు ఎవరు ఆడతారు అనుకున్నాము. ఇప్పుడు మన బొంబాయి నుంచో ఢిల్లీ నుంచో కోచ్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేర్పడం, నార్మల్ ఫీజ్ వాళ్ళ నార్మల్, ఏదైతే ఇలా ఇక్కడ లోపలికి వచ్చేటువంటి బాల్ ఆడుకునే వాళ్ళు కానీ క్రికెట్ ఆడుకునే వాళ్ళు కానీ అందరూ కూడా నార్మల్ ఫీజు ఉంటుంది. దీన్ని ఉపయోగించుకోండి ప్రజలు కూడా, ఎందుకంటే ఆరోగ్యాన్ని మంచి ఉంటుంది. సైకిల్ ట్రాక్ ఉంది, వాకింగ్ ట్రాక్ ఉంది, క్రికెట్ స్టేడియం ఉంది, షెట్టింగ్ రీడ్ ఉంది. అదేవిధంగా ఇప్పుడే మా జెర్సీ గారు మేడం అడిగాము, ఇప్పుడు ఒక ఓపెన్ జిమ్ కూడా పెట్టమని అడిగాం. అది కూడా పెడితే ఇంకా బ్రహ్మాండంగా, అది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకేదైతే ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయో దాన్ని ఒక మంచి గార్డెన్ తయారు చేసి, ఇప్పుడు హైదరాబాద్ నగరంలోనే నాకు తెలిసిన మాట కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో 5 ఎకరాల ల్యాండ్ ఎక్కడ లేదు, ఇదే ఉంది కాబట్టి అందుకు ప్రజలు చాలా బాధపడ్డారు. పక్కకున్నటువంటి ప్రజలు వాసనకు ఎన్నో ఇబ్బంది పడ్డారు. ఈరోజు హ్యాపీగా వీళ్ళు అన్ని రకాలుగా చేసుకోమని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ప్రజలందరికీ, కాన్స్టిట్యూన్సీ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని సక్సెస్ఫుల్గా ఉండాలని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆనందంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.